ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ టెట్లో భారీ కీలక మార్పులు అయితే చేయడం జరిగింది టెట్ పేపర్ త్రీ ఎగ్జామ్ కూడా ఉంటుంది పేపర్ త్రీకి కూడా ప్రిపేర్ అవ్వండి అంటూ మనకైతే లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది సిలబస్ రద్దు కొత్త సిలబస్ అంటూ మనకైతే అప్డేట్ చూసుకోవచ్చు సో ఈరోజు వచ్చినటువంటి అధికారిక ప్రకటన అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ లాంగ్వేజీ పండిట్లకు టెట్ పేపర్ త్రీ అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు ఆలోచనలు చేస్తున్న సర్కారు అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు రాష్ట్ర సర్కారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో మరో పేపర్ పెంచాలనే ఆలోచనలో ఉంది ఇప్పటికే ఎస్జిటికి పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ టూ నిర్వహిస్తున్నారు బీఈీ పూర్తి చేసిన తెలుగు హిందీ ఉర్దూ లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు కూడా పేపర్ టూనే రాస్తున్నారు కానీ ఈ పేపర్లో పండిట్లకు సంబంధం లేని సబ్జెక్టులైనా సోషల్ మ్యాథ్స్ నుంచి అరవై మార్కులు ఉండటం వల్ల తాము టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నామని ప్రత్యేకంగా పేపర్ త్రీ పెట్టాలని భాషా పండిట్ కోరుతున్నారు ఏపీలో ప్రస్తుతం లాంగ్వేజ్ పండిట్ల కోసం టెట్ పేపర్ త్రీ విధానం కొనసాగిస్తున్నారు అలాగే మనకు తెలంగాణలోను లాంగ్వేజీ పండిట్లకు రిలవెంట్ సబ్జెక్టులతో కూడిన ప్రశ్నపత్రం రూపొందించాలని పండిట్ అభ్యర్థులతో కలిసి ఆర్యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ అలాగే ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్ అబ్దుల్లా ఈ మధ్య మనకైతే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలను అధికారులను కలిసి వినతి పత్రం అందించారు అయితే మనకు టెట్ సిలబస్ మార్చి పేపర్ త్రీ ఎగ్జామ్ పెట్టాలని దీంతో ముప్పై వేల మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో మంత్రితో పాటు అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ క్రమంలో ఎస్సీఈఆర్టీ అధికారులు పేపర్ త్రీ పెట్టడానికి ఉన్న సానుకూల అంశాలతో కూడిన రిపోర్టును సర్కారుకు పంపించారు దీంతో త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అయితే మనకు పేపర్ త్రీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సో వాటికి సంబంధించిన అంశాలతో కూడినటువంటి రిపోర్ట్ను అయితే సర్కారుకు పంపించడం జరిగింది దీంతో మనకు త్వరలోనే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు అయితే పేపర్ త్రీ కండక్ట్ చేస్తారా లేదా అని గురించి మనకైతే ప్రభుత్వానికి ఆల్రెడీ పేపర్ అయితే సమర్పించడం జరిగింది సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనము చూసి చూ వేసి చూడాల్సిందే అయితే చూడండి మనకు పేపర్ ఈ పేపర్లో పండిట్లకు అలాగే సంబంధమైన సబ్జెక్టులైన సోషల్ మ్యాథ్స్లోంచి అరవై మార్కులు ఉండటం వల్ల తాము టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నామని ప్రత్యేకంగా పేపర్ త్రీ కూడా పెట్టాలని భాషా పండిట్లే కోరుతున్నారు అయితే మనకు ఆ ఏపీలో సంబంధించి కూడా పేపర్ త్రీ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో తెలంగాణలో కూడా పేపర్ త్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ సో వాళ్ళైతే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనమైతే వేచి చూడాల్సిందే సో ఎంతమంది పేపర్ త్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నారు మరొక ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందు చూడండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్